వెల్కమ్ టు టీవీ 45. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయస్థానంలో నిర్దోషిగా బయటకు వస్తారనే విశ్వాసం మాకుందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 70 ఏళ్లుగా తమ కుటుంబ వ్యాపారాలు దేశంలోని 10 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా వ్యాపారాలు చేసే క్రమంలో ఎలాంటి తప్పులు తాము చేయలేదన్నారు. తన కొడుకు రాఘవరెడ్డిని కోర్టులో కలిసినప్పుడు పెదనాన్న సుబ్బరామిరెడ్డి పేరుకు తలంపులు వచ్చే పని చెయ్యనని కుమారుడు ప్రస్తావించినట్లు వెల్లడించారు. తన కొడుకు పూర్తి నిర్దోషి అని వ్యాఖ్యానించారు. నమస్కారాలు. నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు. ఈ విషయమే చాలా సార్లు కూడా మీతో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. మాది మా నాన్నగారు స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం. ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తూ నాకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల అనుభవం అనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైనా గట్టిగా చెప్పడం అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా తప్పు చేయలేదు. అందుకే ఏంటంటే మా కుమారుడు కలిసేదానికి నేను కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, డాడీ పెదనాన్న సుబ్బరామరెడ్డి గారి పేరు అనేది కూడా ఎప్పుడు అప్రతిష్ట పాలు చేయలేను, మీకు తలవంపులు చేసే పని కూడా ఎప్పుడు కూడా నేను చేయలేను, నాకా నమ్మకం ఉంది, ఎక్కడా తప్పు చేయలేదు అనేది. అందుకు నేను ధైర్యంగా ఉన్నాను. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ధైర్యంగా ఉండదు అనేది, అటువంటి భరోసా అనేది గట్టిగా నా కుమారుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. భగవంతుడా, ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించినందుకు మీకు తండ్రి తండ్రులా కూడా రుణపడి ఉన్నారని గర్వంగా కూడా నేను ఎప్పుడు కూడా 32 సంవత్సరాలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు రాజకీయ జీవితాన్ని అనేది కూడా ప్రసాదించిన తర్వాత ఎటువంటి తప్పులు అనేది కూడా రాజకీయంలో కూడా చేయకుండా సజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం. అందుకే ఒకటే కోరుకుంటున్నా, మాగుంట కుటుంబ శ్రేయాభిలాషుల్ని ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించండి. భగవంతుడు కూడా వారు త్వరచొత్తిన గదిన ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేటట్టుగా కూడా ప్రార్థించట్టు కూడా కోరుకుంటూ దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, ఈ విషయం అనేది కోర్టు పరమైన పరిధిలో ఉన్నది కాబట్టి సబ్జ్యుడీస్ నేను ఏంటి కూడా దీని గురించి కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాము. తర్వాత నిజ నిజాలన్నీ కూడా మీ ముందు కూడా నేను ఉత్సాహాలను కూడా తెలుపుకుంటున్నాను. మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికి కూడా మరొకసారి కూడా హృదయపూర్వకంగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, భగవంతుడిని కూడా ప్రార్థించడం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.